నీటి పెసర్ల ఉండ్రాళ్ళు. మూడు గట్లు నూనె ఆవాలి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు కొంచెం వేయించాలి. పచ్చిశనగపప్పు, అల్లం తురుము, తురిమిన కరివేపాకు, తురిమిన కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి మాడిపోతుంది, కొబ్బరి తురుము, మొలకెత్తిన పెసలు, మొలకెత్తి తిన్నాడు జుట్టు వస్తుందట. మొత్తం పశాల సగం కప్పు నీళ్ళు వేసాం కాబట్టి సగం కప్పు బియ్యం రవ్వ ఉంది. ఇది వేసేసి తీసి చల్లార్చి ఉండ్రాళ్ళు చేసేసి నీళ్లలో ఉడికిస్తే అయిపోతుంది, అద్భుతంగా తయారవుతుంది. ఏమి టేస్ట్ ఉంటుందిరా. ఎస్ఐ బియ్యం రవ్వ మూతపెట్టి కాసేపు వదిలేస్తే అది ఉమ్మగిలుతుంది. ఓ పళ్ళెంలోకి పొయ్యి కట్టేరా, కట్టేస్తా, తీసేసి పొయ్యి కట్టే. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి దీన్ని ఏం చేయాలి, ఉండలు ఈ సైడ్ చాలా చాలు, ఇలా ఎన్ని చేయాలి, ఇంకో ప్లేట్ తీసుకో పక్కకి, లేకపోతే ఇందులో పెడతా, ఇప్పుడు పెట్టుకో. బాబాయ్ ఒకసారి అన్ని ఇలాగే చేయాలని ఒక డైలాగ్ చెప్పవా. అన్ని ఇలాగే చేయి. ఆ జిలేబీ మూకుడు ఎక్కించు, మరో తొమ్మిది నెలలో ఉండాలి వేసేయాలి. కొంచెం నీళ్ళు అయ్యి, ఏ ఇంకా నీళ్ళు ఉన్నాయి, పడుతుంది పడుతుంది. అయిపోయింది, పోయి కట్టేసాను లేదు, కొంచెం చాలా, రెండు చెంచాలు ఏం కాదు, నీళ్ళు చాలా ఉన్నాయి.
నిమ్మకాయ. స్టీల్ పాత్ర కలిసిపోద్ది, వేసే లోపల కలిసిపోద్ది. చిల్లుగట్ట తీసుకుని నాలుగు ఉండరాళ్ళు వేయి అందులో, చివరిలో నీళ్ళు. నీటి పెసర్ల ఉండ్రాళ్ళు ఎలా చేశారు? నీటి పెసర్ల ఉండ్రాళ్ళు ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక గిన్నెలో మూడు గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగ పప్పు, అల్లం తురుము, ఇంగువ, తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, మొలకెత్తిన పెసర్లు, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి అందులోనే బియ్యం రవ్వ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి. తర్వాత ఉండలుగా చేసుకుని మరుగుతున్న నీళ్లలో ఆ ఉండలు వేసి మూత పెట్టి 1-20 నిమిషాలు ఉడికించుకొని అందులోనే కొంచెం ఉప్పు, నిమ్మరసం కూడా వేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే నీటి పెసర్ల ఉండరాలు రెడీ.